హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పుట్టినరోజు వేడుకల కోసం మిల్లర్లు వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఆరోపణలున్నాయి. కౌశిక్ రెడ్డి కాల్ డేటా తీస్తే బెదిరింపులకు పాల్పడ్డ ఆధారాలు బయటపడతాయని బాధితులు అంటున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కో నిరుద్యోగి నుంచి 3 లక్షల నుంచి 3 లక్షల 50 వేల వరకు వసూలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అప్పటి హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెల్పూర్ మాజీ సర్పంచ్ నేరెళ్ల మహేందర్ గౌడ్ కు కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి 2015లో 20 లక్షల రూపాయలు తీసుకున్నారు. పని చేయకుండా ఏళ్ల తరబడి సతాయిస్తుండటంతో ఇచ్చిన డబ్బుల కోసం నిలదీస్తే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారని మహేందర్ గౌడ్ ఆరోపిస్తున్నారు. ఈ నెల 26న మహేందర్ గౌడ్ తన కుటుంబంతో కలిసి వచ్చి తడిబట్టలతో చెల్పూర్ హనుమాన్ దేవాలయంలో ప్రమాణం చేశారు. డబ్బులు తీసుకోలేదంటున్న కౌశిక్ రెడ్డి కూడా ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి చెల్పూర్ రాకపోవడంతో సవాల్ స్వీకరించడానికి ఇంట్లో ఉండి దేవుడిపై తప్పుడు ప్రమాణం చేశారని మహేందర్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో పాటు సుమారు 100 మందికి పైగా ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి మోసం చేశారని మహేందర్ గౌడ్ ఆరోపిస్తున్నారు. కోర్టుల్లో నౌకర్ పెట్టిస్తాను, పైసలు వసూలు చేసిన కౌశిక్ రెడ్డి, నేను పైసలు అడిగితే గత 2 సంవత్సరాల కాలంగా నా పైసలు కావాలని అడిగితే నా మీద అక్రమంగా ఆడవాళ్లతో కేసు పెట్టించి 21 రోజులు జైల్లో నన్ను అక్రమంగా బంధించిన దుర్మార్గుడి కౌశిక్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కౌశిక్ రెడ్డి గారు, నీకు ఈ నియోజకవర్గంలో నీ వసూళ్ల గడ్డ వస్తాడు, నీ ఇసుక వసూళ్ల గడ్డ వస్తాడు, నీ దందాల గడ్డ వస్తాడని చెప్పి ప్రభాకర్ నా మీద అక్రమ ఆరోపణలు చేస్తున్నావు కౌశిక్ రెడ్డి, అవి మానుకోవాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జమ్మికుంట మండలం బిజికిర్ షరీఫ్ కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి మల్లారెడ్డికి హైదరాబాదులో ఉన్న భూ సమస్యను పరిష్కరిస్తానని నమ్మించి 20 లక్షల రూపాయలు వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. సమస్య పరిష్కరించకపోగా ఇచ్చిన డబ్బులు తిరిగివ్వమంటే ఇప్పటికీ మల్లారెడ్డిని ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీణవంక మండలం కిష్టంపేటకు చెందిన సిద్ధెల్లి మైపాల్ రెడ్డికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారని ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని వాపోతున్నారు. వరంగల్లోని జులైవాడలో భూదందాలు చేసి అనేక మంది అమాయకులను ఇబ్బంది పెట్టారని ఆరోపణలున్నాయి. పలువురితో భూమి సెటిల్మెంట్ చేసుకుని ఇవ్వాల్సిన డబ్బులు సమయానికి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్లు ఇప్పిస్తానని కింది స్థాయి నేతలు కార్యకర్తల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపణలున్నాయి. దేని మీద ప్రమాణం చేయాలి, ఎందుకు ప్రమాణం చేయాలి, మనం తీసుకొని జేబులో పెట్టుకున్న పైసలన్నీ ఏడపోయినాయి, ఏ డబ్బు పెట్టియాలి, ఎన్నికల్లో పోటీ చేసినాం, చందాలు అడిగి పోటీలు చేసినాం, ఇసుక కాంట్రాక్టర్ల దగ్గర పైసలు తీసుకొని పోటీ చేసినాం, మహేందర్ దగ్గర తీసుకొని పోటీ చేసినాం, మైపాల్ దగ్గర పోటీ చేసినాం, మైపాల్ దగ్గర డబ్బులు తీసుకొని పోటీ చేసినావు అని అంటున్నా. నేను ఆయన ఎప్పుడు కూడా ఆయన ఇంట్లోకి వెళ్ళి రూపాయి ఇవ్వలేదు అంటున్నా. నువ్వు ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నీ ఇంట్లో ఆస్తుల పంపకం జరిగింది, కానీ నువ్వు కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్లు ఇప్పిస్తానని డబ్బు తీసుకొని హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజకీయం చేసినావు అంటున్నా. పైలట్ రోజు దగ్గర డబ్బులు తీసుకొని రాజకీయం చేసినావు అంటున్నా. నీ కుటుంబంలో సాయినాథ్ రెడ్డి గారు, సాయినాథ్ రెడ్డి గారు తండ్రి రఘుపతి రెడ్డి గారు సంపాదించినటువంటి డబ్బుతో నువ్వు ప్రజాసేవ చేయలేదు. ఇట్లాంటి నిరుద్యోగుల దగ్గర వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు వస్తే జీవితాలు బాగుపడతాయని ఆశించిన వాళ్ళ ఇళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పోయి నువ్వు రాజకీయం చేసినావు తప్ప నీ పాడి వంశానికి సంబంధించి నీ తాతలు తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు అమ్మి నువ్వు ప్రజాసేవ చేయలేదు అంటున్నా. నువ్వు ఒక యాక్సిడెంటల్ ఎమ్మెల్యే అంటున్నా, నువ్వు ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఎమ్మెల్యే అంటున్నా. కౌశిక్ రెడ్డి ఆగడాలకు ఎంతో మంది అమాయకులు బలవుతున్నారని బాధితులు చెప్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి పెట్రోల్ బంకులకు అనుమతులు ఇప్పిస్తానని వ్యాపారుల నుంచి లక్షల్లో దండుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మానేరు నుంచి ఇసుక తరలింపులు అక్రమంగా వసూళ్లకు పాల్పడటంతో పాటు అక్రమ మొరం దందాతోనూ సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.